సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రైతు బందీ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి తెలిపారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో ఈ ఏడేళ్లలో 51% సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. అయినా రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని అసత్య ప్రచారం చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు పడడం లేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. రైతులను గందరగోళానికి గురి చేస్తోన్న ప్రతిపక్షాలను అన్నదాతలు తరిమి కొడతారని పల్లా రాజేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఇవాళ కరెంటు ఉచితమైన కరెంటు, నాణ్యమైన కరెంటు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నాం. 10,000 కోట్లు సాలిన ఖర్చు పెడుతున్నాం. రైతు బంధు ఎక్కడా లేదు దేశంలో, ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 8వ సారి ఇవ్వబోతున్నాం. అంటే ఈ సీజన్ ఇస్తే 50,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ది. ఏ విధంగా రైతు చనిపోయినా ఆ రైతుకి 5 లక్షల రూపాయలు దరిదాపుగా 5 నుండి 10 రోజుల లోపలనే ఇవాళ ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి. సాలీన 1,450 కోట్ల రూపాయలని ఇవాళ ఎల్ఐసికి ప్రీమియం కడుతున్నాం.